డబ్బు కాసిపడి మీ పాడుపల్లకి సహాయపడ్డాను మిమ్మల్ని అందరిని ఉరికంబు ఎక్కిస్తేనే గాని నాకు శాంతి లేదు ఉరికంబు ఎక్కిస్తావా నీకేదో ఆత్మ ప్రబోధం జరిగినట్టుంది న్యాయమూర్తి నీకు మంత్రం వేశాడనుకుంటాను దానికి విరుగుడు నేను వేస్తాను రా రాస్కల్ రేయ్ వాట్ డాడీ గ్లౌస్ వాడి ఇంట్లో ఎక్కడో దాచుంటాడు వెళ్ళండి ఓకే డాడీ వీడిల్లు అంగుళంగుళం వెతికి ఆ గ్లౌస్ తీసుకొస్తాను
కథ ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరిగింది యుగ యుగాలుగా ఇదే జరుగుతోంది ఇక ముందు ఇదే జరుగుతుంది అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తను చదివిన చదువును సంపాదించిన విజ్ఞానాన్ని న్యాయ రక్షణ కోసం వినియోగించకుండా స్వార్థపరుడై సమాజానికి చీడపురుగులా తయారైన రామానందం చివరికి తన తప్పు తెలుసుకొని అప్రూవర్గా మారిపోయాడు అన్యాయం అహంకారంతో ఇంతకాలం విర్రవీగిన చివరకు న్యాయం ముందు తలవంచక తప్పదు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు అవమానం భరించలేని పావనమూర్తి తన ముఖాన్ని ఈ ప్రపంచానికి చూపించడానికి సిగ్గుపడి తనకు తనే మరణదండన విధించుకున్నాడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు రవీంద్రబాబు కృషి ఫలితంగా శేఖర్బాబు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి శేఖర్బాబుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం ఆడబడుచు పద్మచావుకు పరోక్షంగా సుశీల చేసిన సహాయం కోర్టులో రుజువు చేయబడింది న్యాయస్థానం ఆమెకు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది ఇకపోతే ఇంత కథకు కారకులైన మన హీరో హీరోయిన్ ప్రేమ మనకు గుక్కని పెళ్లి మనకు గీతని కుక్క ఆగిపోకుంటే గీత లెక్కలేదని కాచుకున్న చిన్నవాణ్ణి కాలు దూతున్న వాణ్ణి La 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 la